हनुमकोंड जिला परकाल पट्टणम लो दलित बंधु षाप्लनु एम्मेल्ये चल्ला प्रारंभिंचारु। दलित बंधु पथकम दलित जीवताल्लो वेलुगु निंपुतुंदनि परकाल एम्मेल्ये चल्ला धर्मारेड्डि अन्नारु। परकाल पट्टणंलोनि दलित बंधु पथकंलो नूतनंगा मंजूरैन यूनिट्लो एर्पाटु चेसिन रेंडु षाप्लनु एम्मेल्ये चल्ला धर्मारेड्डि प्रारंभिंचारु। అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ దళితులు పక్షపాతి అని అన్నారు. దళితులు ఈ పథకం ద్వారా ఆర్థికంగా ఎదగాలని ఎదుగుతారని ఆకాంక్షించారు. దళిత వాడలలో తప్పుడు ప్రచారాలతో తిరుగుతున్న ప్రతిపక్ష నాయకులను తరిమికొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. సీఎం కేసీఆర్ దళితుల మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి అన్నారు. వెనక రండి కొంచెం భయ్ ప్లీజ్ అందరు వస్తారు. ఫుట్బాల్ అన్న ఇక్కడ నుంచి నడుచుకుంటూ వస్తాం సార్. నా కొంచెం ఎక్కుకోండి ఫ్యామిలీ ఫోటో దింపిల్లోటి దిగుతాను ఫ్యామిలీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దేశంలోనే ఒక వినూత్నమైనటువంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆనాడు గౌరవ డాక్టర్ అంబేద్కర్ గారు ఏదైతే కలలుగన్నడో, ఏదైతే నా దేశం బాగుపడాలి అంటే పేద బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరిగినప్పుడే, వాళ్లకు ఉన్నత స్థితికి వచ్చినప్పుడే, వాళ్ళు ఆర్థికంగా ఎదిగినప్పుడే దేశానికి స్వాతంత్రం వచ్చినట్టు, సమాజం బాగుపడ్డట్టు అయినట్టు అని ఏదైతే అనే అన్న కలలను నిస్వార్థంగా మరి సార్థకత చేస్తున్నటువంటి మరో అభినవ అంబేద్కర్ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇంత సాహసోపేతమైనటువంటి మరి ఉపయోగకరమైనటువంటి దళిత బంధు పథకాన్ని భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి గారు కూడా తీసుకున్న నిర్ణయం, దేశ ప్రధాని గారికి కూడా రానటువంటి నిర్ణయం, ఎంతోమంది ఎన్నో రకాల ఇంతనా అని అన్నప్పటికీ కూడా, ఇంత ఇయ్యగలుగుతారా అన్నప్పటికీ కూడా 10 లక్షల రూపాయలు ఇస్తేనే ఆ కుటుంబం బాగుపడుతుంది, ఆ కుటుంబం స్వతహాగా బతకగలుగుతుంది, తన పిల్లలను పాపలను తల్లిదండ్రులను మరి సహకారం చేసినట్టు అవుతుంది, మరి సాధుకున్నట్టు అవుతుంది ఉద్దేశంతో 10 లక్షల రూపాయలు అనేది, ఇది నిజంగా చెప్పాలంటే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికే సాధ్యమైందని చెప్పవచ్చు. ప్రతిపక్షాలను నిద్రపడతలేదు, ప్రతిపక్షాలకు అసలు ఏం చేయాలో పాల్పోతలేదు. పాపం అమాయకులటువంటి దళిత కుటుంబాలకు పోయి అనవసరమైన మాటలు చెప్పి అనార్థాలకు దారితీసే విధంగా, రెచ్చగొట్టే విధంగా మాటలు మాట్లాడుతూ ఉన్నారు. నేను ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేస్తున్నా, అనవసరంగా వాళ్ళను మరి రెచ్చగొట్టే విధంగా కాకుండా వాళ్ళకి ఏ విధంగా ఈ స్కీమ్ వస్తే బాగుపడతారు, ఈ స్కీమ్ వల్ల ఉపయోగం ఏందని చెప్పాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నారు. తప్ప మరి రాని వాళ్ళను రెచ్చగొట్టడం మరి ఒకేసారి రాష్ట్రం మొత్తం ఇవ్వాలంటే కూడా సాధ్యపడే విషయం కాదు. మరి ఎన్నో ఆలోచనలతోటి ఇస్తున్నటువంటి ఈ నిర్ణయం ఈరోజు